నీలం రంగు డివిల్. డోనట్ అంకుల్, నువ్వు మాట్లాడతావా? నమ్మలేకపోతున్నాను. నువ్వు నన్ను ఏమి చెయ్యవు కదూ. నన్ను కాల్చక ముందు అడిగింటే బాగుండేది. ఓకే, జరిగిందేదో జరిగింది. అసలు ఎవరు నువ్వు? ఎందుకని అక్కడ గ్యారేజ్ లో దాక్కున్నావు? నేను సేఫ్ అయిన ప్రదేశం కోసం వెతుకుతున్నానా? నాకు మీలే గుర్తొచ్చింది డోనట్ అంకుల్. నన్ను అలా పిలవమని ఎవరు చెప్పారు? ఎప్పుడు మీరు డోనట్ తో మాట్లాడతారు? అది తిరిగి మాట్లాడకపోతే కోరిక తినేస్తారు. ఇదంతా అసలు ఎలా నీకు? సరే, మష్రూమ్స్ ఎక్కడ? నేను ఇంకా ఎందుకు భూమి మీద ఉన్నాను? అంటే నా, ఓ నో, నా రింగ్స్ అని పోయాయా? ఏంటి? అరవకండి, భయపడి నేనే సైలెంట్ గా ఉన్నాను. వాళ్ళు నా కోసమే వచ్చారు. ఎవరు ఎందుకు వస్తున్నారు? ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పేంత టైం నాకు లేదు. మీరు నాకు సాయం చేయాలి. ఇప్పుడు నువ్వేమన్నావు? ఎందుకు? ఎందుకంటే నా కాలు మామూలుగా ఒక ప్రదేశంలో నిలబడదు, కానీ మీరు దాన్ని కట్టి పడేశారు, కాబట్టి మీరే ప్లీజ్ నన్ను కాపాడాలి. సరే, ఇంకేం మాట్లాడుకున్నానా? త్వర మోసుకెళ్తారా? నువ్వు ఇక్కడే ఉండు, మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు. మంచి ప్లాన్, అద్భుతమైన ప్లాన్. మన ఇద్దరికి మంచి సింక్ ఉంది, ఖచ్చితంగా మీరు నన్ను కాపాడతారు కదా. సరే, ఓకే, బాయ్. హలో సార్, నా హెల్ప్ ఏమైనా కావాలా? గుడ్ మార్నింగ్ సార్. అదేం అక్కర్లేదు, నేను పవర్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను. కరెంట్ పోయింది కదా, మీ ఇంటి లోపలికి వచ్చి కొన్ని రీడింగ్స్ తీసుకోవాలి, దానికి నన్ను అనుమతిస్తారా? ఏంటి జోక్ చేస్తున్నారు? పవర్ కంపెనీ నుంచా? అలా అయితే నా ఫ్రెండ్ స్పెన్సర్ ఇక్కడ జాబ్ చేస్తున్నాడు, దాని గురించి మీకు తెలిసే ఉంటుంది. స్పెన్సర్ చాలా మంచి మనిషి. అవును అవును. సరే, లోపలికి రండి. థ్యాంక్ యూ. మీకు ఏ ఏ రీడింగ్స్ కావాలో తీసుకోండి, కానీ దానికంటే ముందు పవర్ కంపెనీ వాళ్ళు ఎప్పుడు బయట నుంచే కదా రీడింగ్ చేసుకుని వెళ్తారు. మనుషులు లేకపోయినా వాళ్ళు చేసుకుని వెళ్తారు అన్నట్టు. నా ఫ్రెండ్ స్పెన్సర్ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అంతేకాకుండా వాడు చాలా దుర్మార్గుడు. ఎందుకో తెలుసా మీకు? పర్మిషన్ లేకుండా నా ఇంట్లోకి దూరాలని ట్రై చేస్తాడు. అందుకు కానీ మీరు నన్ను టామ్ అని పిలవచ్చు. నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా నన్ను అలాగే పిలుస్తారు, ఎందుకంటే నా పూర్తి పేరు నాకే నోరు తిరగదు, వాళ్ళకైతే కళ్ళు తిరుగుతాయి. టామో, టామియో, టామ్సన్నో, ఏదో ఒకటి. నీకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్తున్నాను, ఇప్పుడు టౌన్ మొత్తం కరెంట్ లేదు. యా, కరెంట్ లేదు, నాకు ఆ సంగతి బాగా తెలుసు. కొన్ని గంటల ముందు ఏదో ఒక ప్రాబ్లం వల్ల, ఓవర్ వోల్టేజ్ వల్ల సిటీ మొత్తం కరెంట్ పోయింది. ఇలా చూడండి మిస్టర్ డాక్టర్ డాక్టర్ రొబాట్నిక్.